దయచేసి చూసుకోవాలి. అంటే 18-19వ సంవత్సరం కంటే ఇప్పుడు సుమారు 2,40,840 మంది పిల్లలు ఇవాళ అధికంగా ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు అధ్యక్ష. దానికి కారణాలు తెలుసు అధ్యక్ష. మరి అన్న స్కూల్ మూసామని చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా అయితే 2014-19 మధ్యలో చూసుకుంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 5,000 స్కూల్ని మూసారు అధ్యక్ష. 5,000 స్కూల్ని 2014-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5,000 స్కూల్ని మూసారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కాబట్టి 5,000 స్కూల్ పేర్లు కూడా మీకు పంపమంటే మీ ద్వారా సర్వే పంపిస్తాను అధ్యక్ష. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తాను మరి ఈ ప్రభుత్వం ఇంకో ఈ 5,000 స్కూల్లో 3,000 స్కూల్స్ వచ్చి మరి తెరిపించాం అధ్యక్ష. 3,000 స్కూల్స్ తెరిపించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఒక విషయం కూడా చెప్తాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ అయిన తర్వాత ఏ ఒక్క స్కూల్ ను కూడా మూసివేయడం జరగలేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా జరిగింటే దయచేసి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మా ఊర్లో నా నియోజకవర్గంలో ఫలానా స్కూల్ మూసామని చెప్పి దయచేసి చెప్పనండి అధ్యక్ష. ఒకరైనా సరే ఆ ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే చెప్పనండి అధ్యక్ష.